నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ రిలే దీక్షలు పట్టివేడని దీక్షాపరులు మళ్ళీ పెరిగిన వంట గ్యాస్ ధర విలవిల్లాడుతున్న సామాన్యుడు చిట్టివలస జూట్ మిల్ భూముల విక్రయం నిర్ణయం దుర్మార్గం యాజమాన్యంపై కేసులు పెట్టాలని సిఐటియు డిమాండ్ అగనంపూడిలో అర్ధరాత్రి మైనర్ బాలిక మృతి నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు శ్రీ రజిత కవచ దుర్గ అమ్మవారి అలంకరణలో శ్రీ నాగశక్తి అమ్మవారు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దేశంలో మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థల విక్రయానికి నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది దీనిపై అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి జేఏసీగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 189 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నాయి జీవీఎంసీ గాంధీ పార్కులో కొనసాగుతున్న ఈ రిలే నిరాహార దీక్ష శిబిరానికి సిఐటియు మల్కాపురం జోన్ కమిటీ తన సంఘీభావాన్ని తెలిపింది స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్కు పతనం తప్పదని సిఐటియు మల్కాపురం జోన్ కమిటీ నాయకులు పెంటారావు హెచ్చరించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా చర్యలను ముమ్మరం చేయడంపై అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ మండిపడుతోంది అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన దీక్షా శిబిరం 189వ రోజు కొనసాగింది శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం పెంటారావు మాట్లాడారు ఏడేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమను కూడా స్థాపించని కొత్త ఉద్యోగాలు కల్పించని ఖాయిల పరిశ్రమలను తెరపించలేని అసమర్థ మోడీ సర్కార్కు ప్రభుత్వ రంగ సంస్థల్లో అమ్మే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు ఈ నిరాహార దీక్ష 189వ రోజు నిరాహార దీక్ష కొనసాగుతుంది ఇందులో హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఈ రోజు నిరాహార దీక్షలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రోజు మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పని కంకణం కట్టుకుంది ఆ విధంగా ఈ దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఈ రోజు అమ్మడి కోసం మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దీనికి వ్యతిరేకంగా అన్ని రంగాల కార్మికులు కూడా దీనికి మద్దతు తెలుపుతూ నిరసన తెలియజేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ తరపున ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటికే ప్రభుత్వ రంగ పరిశ్రమల వల్లే ఈ దేశం అభివృద్ధి చెందింది కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా వాళ్ళు అన్యాయులైన ఈ దేశంలో కొంతమంది పెట్టుబడిదారులకి కారు చౌకగా అమ్మేయడం కోసం ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు దానివల్ల ఈ ప్రైవేటీకరణ జరిగితే ప్రజలకి ఇంకా ఎప్పుడైనా నష్టం వస్తుంది ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఉండడం వల్ల సుమారుగా 1 లక్ష మందికి ఉపాధి అనేది కలుగుతుంది మరి అలాంటిది ఈరోజు అలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తే ఈ ఉద్యోగాలు అనేది తగ్గిపోతాయి ఇప్పటికే మన దేశంలో ఉన్న యువకులు చాలామంది డిగ్రీలు ఎంటెక్లు బీటెక్లు చేసి ఉన్నతమైన చదువుకుంటే ఈరోజు అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఉపాధి కలిగే పరిస్థితి లేకుంటే ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ చేస్తే ఈ యువతకి ఎలాగ ఉపాధి వస్తుందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే ఈ ప్రభుత్వం కూడా ఈ స్టీల్ ప్లాంట్ని కూడా ఈ మోడీ ప్రభుత్వం దీనికి ఏమీ చేసింది లేదు ఇది ఒక ప్రజా ఉద్యమం ద్వారా ఈ విశాఖ ఆంధ్రలో ఉన్న అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తేనే ఈ స్టీల్ ప్లాంట్ వచ్చింది మరి ఇలాంటి వచ్చిన ప్లాంట్ని ఎంతో 32 మంది ప్రాణత్యాగాలు చేసి దీన్ని రక్షించుకుంటే ఈరోజు అలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేట్ చేయడం అనేది చాలా దుర్మార్గం అందుకోసం ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పని మొత్తం మన దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నాం ఆ విధంగా భవిష్యత్తులో కూడా ఈ మోడీ ప్రభుత్వ విధానాలు నశించే వరకు కూడా పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు అన్ని ప్రజా సంఘాలు మొత్తం ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను గృహ వినియోగం సిలిండర్ ధర మళ్ళీ పెరిగింది పెట్రోల్ డీజిల్ ధరలతో వంట గ్యాస్ కూడా పోటీ పడుతోంది
బండ బాధుడుకు సామాన్య మధ్యతరగతి ప్రజలు విలవిల్లాడుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు ఇష్టారాజ్యంగా పెరుగుతున్నాయి. వాటితో పాటే వంట గ్యాస్ ధర కూడా పోటీ పడుతోంది. లీటర్ పెట్రోల్ 110 రూపాయలు కాగా డీజిల్ ధర 101 రూపాయలు దాటేసింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర తాజాగా 15 రూపాయలు పెరిగింది. దీంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కనిష్టంగా 908 రూపాయల నుంచి 958 రూపాయలుగా వంట గ్యాస్ ధరను నిర్ణయించి విక్రయిస్తున్నారు. ఈ ఏడాదిలోనే వంట గ్యాస్ ధర 4 సార్లు పెరిగింది. జూలైలో 25.50 రూపాయలు, ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో 25 రూపాయలు చెప్పున తాజాగా మరో 15 రూపాయలు పెరిగింది. ఓవైపు పెరుగుతున్న ధరలు మరోవైపు క్రమేణా సబ్సిడీ నెత్తివేస్తుండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిట్టివలస జూట్ మిల్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పెట్టి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు డిమాండ్ చేశారు. జగదంబ దగ్గరలో గల సిఐటియు కార్యాలయంలో చిట్టివలస జూట్ మిల్ యూనియన్ అధ్యక్షులు రవ్వ నరసింహరావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చిట్టివలస జూట్ మిల్ భూముల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి యాజమాన్యం రంగం సిద్ధం చేయడాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. మిల్లులో ఉన్న యంత్రాలు భవనాలను తొలగించి భూములను అమ్మకానికి పెట్టి కార్మికులు పొట్టగొట్టే ద్రోహపూరిత చర్యలకు పాల్పడ్డాన్ని సిఐటియు తీవ్రంగా ప్రతిఘటిస్తోందని హెచ్చరించారు. చిట్టివలస జూట్ మిల్ 6,000 మంది పనిచేసేటువంటి భారీ కర్మాగారం, ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి అతిపెద్ద పరిశ్రమ, స్వాతంత్రం ముందు నుంచి ఉన్నటువంటిది, అశేషమైనటువంటి త్యాగాలు చేసి ఆనాడు హక్కులు సాధించుకున్నటువంటిది. వివి గిరి గారు దేశాధ్యక్షుడే, ఆ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా పనిచేసినటువంటి సంస్థ. ఆ సంస్థని 2009 ఏప్రిల్ 26వ తేదీ నుంచి యాజమాన్యం అక్రమంగా మూసేసి, ఇది మూసేయడం అక్రమని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. అయినా ఈరోజు యాజమాన్యం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వెంటనే ఈ జిల్లా మంత్రి గారు దాని మీద ఒప్పందం చేశారు. ఆయన నేను అత్తి వెంటనే నేను అధికారంలోకి రాగానే చేసిన గొప్ప పని అని చెబుతున్నారు. కంపెనీలు మూసేయడం గొప్ప పని కాదు. అలాగే సింహాచలం దేవస్థానం మీద కూడా నేను హామీ ఇచ్చాను, నేను చేస్తాను. సింహాచలం దేవస్థానాన్ని ఏమీ చేయలే. కానీ 6,000 మంది పొట్టలు కొట్టేటువంటి విధంగా 6,000 మంది కార్మికుల యొక్క నడిచేటువంటి కంపెనీని, స్వాతంత్రం ముందు నుంచి నడుస్తున్న కంపెనీని మూసేయడం అనేటువంటి దుర్మార్గం, తప్పుడు పద్ధతి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజుకి కూడా యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వీలుగా భూములు చదువు చేస్తుంది. ఆ ఫోటోలు కూడా మీకు పెట్టడం జరిగింది. ఈ హైకోర్టు ఉత్తర్వులు రావడం అనేటువంటి జరిగింది. అందువల్ల అక్రమంగా చేసినటువంటి లాకౌట్, అక్రమంగా జరిపినటువంటి కంపెనీ మూసివేత, దాన్ని తిరిగి పునరుద్ధరించాలని, 6,000 మందికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. చిట్టివలస జూట్ మిల్లో అక్రమ లాకౌట్ మేనేజ్మెంటు విధించిన తర్వాత అక్రమ లాకౌట్కి వ్యతిరేకంగా పోరాటవలసినటువంటి కార్మిక సంఘాలన్నీ మేనేజ్మెంట్కి అనుకూలంగా వ్యవహరించడం, దీనికి ప్రజలు కార్మికుల హక్కులు కాపాడవలసినటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు కూడా ప్రభుత్వ అధికారులు ఒప్పించి కార్మికులకి వ్యతిరేకంగా ఒప్పందం అనేది చేశారు. ఈ వ్యతిరేక ఒప్పందానికి సిఐటియు ఫస్ట్ నుంచి కార్మికుల పక్షాన్ని నిలబడింది, కార్మికులకి చెప్పుకు వచ్చింది. అలాంటి టైంలో కూడా సిఐటియు కార్మికుల పక్షాన్ని నీతిగా నిజాయితీగా పోరాటాలు చేస్తూ వస్తే దీని నిర్బంధన మేనేజ్మెంటు ప్రభుత్వం కలిపి సిఐటియు నాయకులపైన అక్రమ కేసులు, దాదాపుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల మీద ఒక్కొక్కల మీద 6 కేసులు పెట్టి మిల్లి యంత్రాలను తరలిస్తుండగా అక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ కార్మికులు పిల్లలు భార్యలతో సహా అడ్డుకుంటే వాళ్ళ మీద రబడీ షీట్లు ఓపెన్ చేస్తానని అప్పుడు ఉన్నటువంటి ఏసీపీ రవిశంకర్ ఏసీపీ గారు భయపించి 1-4 సార్లు మీరు లేకపోతే రబడీ షీట్లు ఓపెన్ చేస్తాం అయినప్పటికీ కార్మికులు దాని నిర్బంధాన్ని వ్యతిరేకించి ఆ ఏదైతే మిషనరీ తీనికుంటా అడ్డుకోవడం జరిగింది. ఈరోజు చిట్టివలస జూట్ మిల్ కార్మికులు రోడ్ల మీద పడిపోయి దాదాపుగా 560 మంది పొట్టను పెట్టి చనిపోయారు. ఈ మిల్లీ లాకౌట్ అయిన తర్వాత 560 మంది కార్మికులు చనిపోయారు, ఆకలి సావులు చనిపోయారు. ఇప్పటికే తల్లి పిల్లలతోని వలసపోయే పరిస్థితి అనేది ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కోర్టు గైడ్లైన్స్ ఏముందో ఆ కోర్టు గైడ్లైన్స్ని అమలు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో దీన్ని కార్మికుల్ని సమీకరించి రావాల్సినటువంటి బకాయిల్ని
వెంటనే ఉపాధి కల్పించాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. విశాఖ నగరం అగనంపూడిలో మైనర్ బాలిక అర్ధరాత్రి మృతి స్థానికంగా సంచలనం రేపింది. కొద్ది గంటల వ్యవధిలోనే వెలుగులోకి వచ్చిన ఈ కేసుకు సంబంధించి ఏసీపీ శిరీష తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాల తండ్రి అగనంపూడి ఓ బహుళ అంతస్తుల భవనం వద్ద వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు 14 ఏళ్ల కుమార్తె ఓ కుమారుడు ఉన్నారు. బాలికకు అగనంపూడి ప్రాంతంలో అద్దెకుంటున్న నరేష్ అనే యువకునితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నరేష్ ఉన్న గదికి వెళ్ళింది. ఇంతలో నిద్రలో ఉన్న తండ్రికి మెలకు రావడంతో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపులో ఏం చేయాలో తోచక ఆందోళనకు గురైన బాలిక భవనంపై అంతస్తు నుండి దూకేసింది. అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరిపి బాలిక మృతికి కారణమైన నరేష్పై పోక్సో మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీస్ ఏసీపీ శిరీష వెల్లడించారు. విజయనగరం నుంచి వైజాగ్కి కార్పెంటర్ వర్క్ పైన వచ్చాడు ఆల్మోస్ట్ 3 మంత్స్ బ్యాక్. సో ఆగస్ట్ నుంచి వీళ్ళకి అంటే ఇతనున్న అపార్ట్మెంట్ ఆదిత్య నివాస్ అండ్ ఆ ఎదురింట్లోనే పాండ్రంగి సత్యం ఆ ఎదురి అపార్ట్మెంట్లోనే పాండ్రంగి సత్యం వాళ్ళు నివసిస్తూ ఉంటారు. సో ఈ 2 అపార్ట్మెంట్స్ ఎదురెదురుగా ఉండడం కూడా ఈ ఇతను ఈ అక్యూజ్డ్ ఆ అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకునేసి ట్రాప్ చేసి మాయమాటలు చెప్పేసి తన ఫ్లాట్కి పిలిపించుకునేసి శారీరకంగా కలిసేవాడండి. అండ్ నిన్న కూడా సేమ్ ఇలానే వాళ్ళ ఫ్లాట్ పిలిపించుకునేసి నైట్ అందరూ పడుకున్న తర్వాత ఫ్లాట్ పిలిపించుకునేసి శారీరకంగా కలవడానికి చేశాడు. అప్పుడు ఏంటంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఆ మెలకు వచ్చేసి ఆ అమ్మాయి ఎక్కడ కనిపించడం లేదనేసి వెతుకుతుండగా అది ఎదురెదురుగా ఉండడం మూలాన వీళ్ళకి ఆ శబ్దాలు వినిపించి భయం వేసేసి ఆ అమ్మాయికి వీళ్ళిద్దరికి భయం వేసేసి ఏం చేయాలో తెలియక ఆ అమ్మాయి పైకి వెళ్ళడం జరిగింది. మేడపైకి ఆదిత్య నివాస్ మేడపైకి వెళ్ళి ఆ అబ్బాయికి కాల్ చేసింది. కాల్ చేసేసి నాకు ఇలా భయం అవుతుంది, నేను నాకు ఇలా భయం అవుతుంది, అందరూ చూస్తారు అనేసి భయంతో ఏంటంటే ఆ విధంగా కింద పడిపోయి భయంతో ఏం చేయాలో అర్థం కాక దూకేసింది. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఇప్పటివరకు జరిగిన ఫ్యాక్ట్స్ అయితే మాకు ఇప్పటివరకు తెలిసిన ఫ్యాక్ట్స్ అయితే ఇవి. అండ్ మోర్ ఓవర్ ఇతను ఏంటంటే ఈ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ముందు ఫోన్ వీడియోస్ చూపిస్తూ ఉండేవాడు. ఈ అమ్మాయి ఫోన్ వీడియోస్ చూపిస్తూ అలాగా మోటివేట్ చేసి ఇలా చేసుకుందాము అనేసి ఇలా శారీరకంగా అనుభవించారు. టౌన్ కొత్త రోడ్డు ఉడ్యాడ్ స్ట్రీట్లో కొలువయ్యున్న శ్రీశ్రీ ఆదిశక్తి అమ్మవారి దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. దీనిలో భాగంగా తొలి రోజు ఆదిదేవి అమ్మవారు శ్రీ రజిత కవచ దుర్గాదేవి అమ్మవారుగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, శ్రీచక్ర అర్చన, బాలభోగం, స్వర్ణ పుష్పార్చన, మంగళ నక్షత్ర హారతులు, సుహాసిని పూజలు, లక్ష నామార్చన, మహానైవేద్య కార్యక్రమాలు ఉంటాయని, మహిమ కలిగిన అమ్మవారిని పూజించి భక్తులు పునీతులు కావాలని ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు వై రమణరాజు కోరారు. శ్రీ శ్రీ ఆదిశక్తి నాగదేవి ఆలయం అండి, టౌన్ కొత్త రోడ్డు విడియార్ స్ట్రీట్లో ఉంది. నా పేరు వైవి రమణరాజు, ఫౌండర్ చైర్మన్. ఈ ఆదిశక్తి నాగదేవి ఆలయంలో దేవీ నవరాత్రులు 9 రోజులు 9 విశేష అలంకారాలతో జరగడం జరుగుతుంది. ఈరోజు అమ్మవారు రజిత కవస దుర్గాదేవికి అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏకుజామున అమ్మవారికి పంచామృతాభిషేకాలు, స్వర్ణ పుష్పార్చన, శ్రీచక్ర రచన, కగ్గమాల జరగడం, అమ్మవారికి లక్ష్మీ గణపతి హోమం జరిగిందండి. ఈరోజు అన్నదాన కార్యక్రమం, అమ్మవారికి నక్షత్రార్తులు ఘనాలతో నక్షత్రార్తులు ఇవ్వడం జరిగింది. సంధ్యవేళ అమ్మవారికి మహాభోగం, అలా మంగళహారతులు, బాలతపుర సుందర రేపు అమ్మవారు దివ్యదర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆదిశక్తి నాగదేవి ఆలయం, విశాఖపట్నం, ఉడియార్సి టౌన్ కొత్త రోడ్. వన్ టౌన్లో కొలువయ్యున్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరణనవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీ వరకు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దీనిలో భాగంగా ఈ తెల్లవారుజామున శ్రీ వాసవి మాత మూల విరాటకు అభిషేకాలు నిర్వహించారు. శ్రీ వాసవి మాత అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక భక్తులు బారులు తీరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ పి వెంకట చంద్రశేఖర్ అమ్మవారి శరణ నవరాత్రి ఉత్సవాల గురించి వెల్లడించారు. Thank you.
ఈరోజు వాటి నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు మా కన్యకాపుర సంఘంలో జరుపుతున్నాయి. ఈరోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని అలంకరించి అమ్మవారి దర్శనిస్తున్నారు. ఉదయం తెల్లవారుజాము 1 గంట నుంచి అమ్మవారికి క్షీరాభిషేకం, తర్వాత అమ్మవారి అలంకరణ, తర్వాత శాస్త్రనామాలతో పూజార్చన అన్నీ కూడా చేయడం జరిగింది. అంటే భక్తులు 50 మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించాలని ప్రార్థిస్తున్నాం. కంచరపాలెం జిల్లా ఉపాధి కార్యాలయం టెక్నికల్ విభాగంలో పలు ఉద్యోగాల భర్తీ కోసం శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వరుణ్ మోటార్స్, టాటా, అలాగే లేజీ టిమేజ్, బ్రాండిక్స్, నాగ హనుమాన్ కంపెనీ లిమిటెడ్, మార్కెటింగ్, రిటైల్, సేల్స్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్, ఆపరేటర్లు, సేల్స్ ఆఫీసర్స్ తదితర 305 ఉద్యోగాల కోసం ఏదైనా డిగ్రీ కానీ ఇంటర్మీడియట్, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఉపాధి కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, అర్హత ధ్రువపత్రాలు, బయోడేటాతో కూడిన సంబంధిత వివరాలతో హాజరు కావాలని ఉపాధి కల్పనాధికారి సుధా కోరారు. వన్ టౌన్ బుర్జిపేటలో కొలువయ్యన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం హుండీలను లెక్కించారు. గత నెల 8వ తేదీ నుండి ఈ నెల 6వ తేదీ వరకు ఈ హుండీలను సమకూర్చిన ఆదాయాన్ని లెక్కించారు. 15,82,000 రూపాయలు నగదు రూపేణ రాగా 198 గ్రాముల బంగారం, 560 గ్రాముల వెండి, కొంత ఫారిన్ కరెన్సీ లభించింది. శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జ్యోతి మాధవి, దేవాదాయశాఖ అధికారి కె శిరీష, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు వి రాంబాబు, పి రామారావుల సమక్షంలో సిబ్బంది ఈ హుండీలను లెక్కించారు. త్వరలో ఏపీసీసీలో మార్పులు ఉంటాయని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చింతామోహన్ ధీమాను వ్యక్తం చేశారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో మీడియాతో చింతామోహన్ మాట్లాడుతూ, త్వరలోని రాష్ట్రంలోని ప్రజలకు అండగా భరోసా ఇచ్చేందుకు రాహుల్ గాంధీ ఏపీలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని, అధికారంలోనికి రాగానే విశాఖ ఉక్కు పరిశ్రమను తిరిగి ప్రభుత్వపరం చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో 80 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఆగిపోయాయని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్ల ఫీజులు, రీయింబర్స్మెంట్ ఫీజులు, మెస్ బిల్లులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దీపావళిలోపు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ పునరుద్ధరణ చేసి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నేతల కొరత ఉందని, మచ్చలేని నాయకుడు, ప్రజా ఆమోదయోగ్యమైన నాయకుడికి ఆ ఏపీసీసీలో పగ్గాలు దగ్గుతాయని చెప్పారు. రాష్ట్రంలో 80 లక్షల మంది విద్యార్థులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులు 6వ తరగతి నుంచి ఎంబీబీఎస్ దాకా బీటెక్, ఎంఏ, ఎంటెక్లు అందరూ చేస్తున్నారు. వీళ్ళకి స్కాలర్షిప్లు గత 2 సంవత్సరాలుగా ఆగిపోయినాయి. గత 2 సంవత్సరాలుగా స్కాలర్షిప్లు లేవు వీళ్ళకి. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి 75% స్కాలర్షిప్లను కూడా పక్కదారి పట్టి ఇచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 25% స్కాలర్షిప్లు కూడా పక్కదారి పట్టిపోయినాయి. వైసీపీ పార్టీ ఈ పేద నిరుపేద విద్యార్థుల స్కాలర్షిప్లు 1,000 కోట్ల రూపాయలను పక్కదారి పట్టించేసి ఈరోజు విద్యార్థుల పొట్ట కొడుతున్నారు. వెంటనే నేను డిమాండ్ చేస్తున్నా, 1వ తారీఖు లోపల ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టార్ట్ చేయాలి రాష్ట్రంలో. రాహుల్ గాంధీ వస్తారా విశాఖపట్నానికి? వస్తారు, నేను మాట్లాడాను, ఆయన తప్పకుండా వస్తారు. గుంటూరుకు కూడా వస్తున్నారు. పొత్తు లేదు, సొత్తు లేదు, ఒంటరిగానే పోతాం. ప్రజల్లో మార్పు వచ్చిందా? ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజానాడీలో మార్పు వచ్చింది. కారణం ఏంటంటే అధిక ధరలు తట్టుకోలేకపోతున్నారు జనాలు. కేంద్ర ప్రభుత్వానికి బానిసలయ్యారు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించలేరు.
కాకపోతే ఊర్లోకి వచ్చినప్పుడు అందరూ అడుగుతారు కాబట్టి ఏదో పేపర్లో సమాధానం చెప్పాల్సిన వాళ్ళే కానీ వాళ్ళు మోడీని నిలదీసి అడిగే శక్తి ఎవరికీ లేదు రాష్ట్రంలో అటు తెలుగుదేశానికి లేదు అటు వైసీపీకి లేదు కాంగ్రెస్కి ఉంది రాజీనామాలతో కాదు ప్రజా పరిష్కారమే దీనికి అవసరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవడైనా తనుకొని పోయినా కూడా వాడిని తన్ని తీసుకొని వచ్చి మరి ఉక్కు ఫ్యాక్టరీని మీ చేతుల్లోనే పెట్టాం కాంగ్రెస్ పార్టీ కావాలంటే నెట్ వలలతో మత్స్యవేట నిషేధాన్ని నిరసిస్తూ ఏపీ మత్స్యకార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక సరస్వతి పార్క్ నుండి విశాఖ కలెక్టరేట్ వరకు భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ మత్స్యకార్మిక సంఘం జాతీయ నాయకులు సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తాత ముత్తాతల కాలం నుంచి సముద్రాన్ని నమ్ముకొని చేపల వేటతో జీవనం కొనసాగిస్తున్న మత్స్యకారులకు ఈ తరహా ఆంక్షలు విధించడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా సంప్రదాయ పద్ధతుల్లో ఏ రోజుకు ఆ రోజు చేపల వేట కొనసాగిస్తూ జీవిస్తున్న ఈ ప్రాంత వాసులకు గత ఏడాది కాలంగా వలల వాడకం విషయంపై ఆంక్షలు పేరిట తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ జీవనోపాధిని కోల్పోయేటట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రింగు వలలతో మత్స్యవేటపై నిషేధాజ్ఞలను విధించడం దారుణమని వెంటనే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఈ ప్రదర్శన అనంతరం జిల్లా అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. వేట ఆడడం అన్నది మత్స్యకారులకి పుట్టుకతో వచ్చింది. అది వాళ్ళకు ఉన్నటువంటి సహజమైన హక్కు. ఆ హక్కుని నిరాకరించేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఎంబీపీ కాలనీ దగ్గర వాసవాని పాలెం దగ్గర నుంచి అటువైపు భీమిలి నాగమయ్యపాలెం దాకా చిన్నాగమయ్యపాలెం దాకా ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లోని అందరూ కూడా సాంప్రదాయంగా తెప్పల మీద వేటలాడుకునేటటువంటి వాళ్ళు. వీళ్ళు ఏం మరబోట్లు లేవు, పెద్ద బోట్లు ఏం లేవు. సాంప్రదాయంగా వీళ్ళే పెట్టుబడి పెట్టి బోట్లు తయారు చేసుకొని వాళ్ళ కొనుక్కొని వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నారు. ఇటువంటి వీరిని మీరు పలానా వాళ్ళతో రింగు వాళ్ళతో వేటాడుతున్నారు, ఈ రింగు వాళ్ళతో మీరు వేటాడడానికి వీల్లేదని ఈ సంవత్సరం జనవరి నుంచి మత్స్యకారులు ఎవరిని రింగు వాళ్ళతో వేటాడడానికి సముద్రంలోకి అనుమతించలే. వెళ్ళినటువంటి 4-5 పడవల మీద ఉన్నటువంటి వలల్ని మెరైన్ పోలీసులు ఎత్తుకొని పోయి వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ వలలు ఎందుకు పనికిరావు? ఒక విధంగా వేట హక్కు కోల్పోయారు, వాళ్ళు శ్రమతో సంపాదన పెట్టుబడి పెట్టినటువంటి వలలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా మాకు ఉపాధి లేదు, మాకు ఉపాధి చూపించండి, సహజమైన హక్కు మత్స్యకారులకి. ఏ రాజులు ప్రభుత్వాలు ఎవరు ఇచ్చినవి కాదు, పుట్టుకతో వచ్చినటువంటి సహజమైన హక్కు. నీటి మీద చేపలను వేటాడుకునేటటువంటి ఆ హక్కుని నిరాకరించేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఇది సరైనది కాదు, మాకు వెంటనే ఉపాధి కల్పించాలని చెప్పని డిమాండ్తో ఈరోజు ఈ ప్రదర్శన చేసే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారిని కలుస్తాం. ఆయన తక్షణమే ప్రతిస్పందిస్తే సరే, సరే లేని పక్షంలో మా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పని తెలియజేస్తాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ రిలే దీక్షలు, పట్టివేడని దీక్షాపరులు. మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర, విలవిల్లాడుతున్న సామాన్యుడు. చిట్టివలస జూట్ మిల్లు భూముల విక్రయం నిర్ణయం దుర్మార్గం, యాజమాన్యంపై కేసులు పెట్టాలని సిఐటియు డిమాండ్. అగనంపూడిలో అర్ధరాత్రి మైనర్ బాలిక మృతి, నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు. శ్రీరజిత కవచ దుర్గ అమ్మవారి అలంకరణలో శ్రీ నాగశక్తి అమ్మవారు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.